Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer. Good evening friends, ela unnaru andaru? Andaru baagundali. Always NKS andi. Na peru Shekhar. Welcome back to our YouTube channel NKS Price Action Trading in Telugu. Price action ద్వారా కూడా మార్కెట్ ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటాము. ఈ వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ తో పాటు రేపు ఏదైనా ఒక సింబల్ యొక్క వీక్లీ ఎక్స్పైరీ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలు తెలుసుకుంటాం. సో రేపు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ లెవెల్స్ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అనమాట. సో మన వీడియోలో కంటెంట్లోకి వెళ్దామా. వెళ్లే ముందు ఏంటంటే ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో ఏ విధమైన అప్డేట్ చేయలేకపోయాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట వర్క్స్ కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి, అవన్నీ ఎమర్జెన్సీగా చేయాల్సి వచ్చింది. దానివల్ల ఈరోజు టెలిగ్రామ్లో అప్డేట్ ఇవ్వలేదు. బట్ అప్డేట్స్ అంటే కంటిన్యూగా ఇస్తూనే ఉంటాము. సో మీరేం చేయాలంటే టెలిగ్రామ్ ఛానల్ యొక్క అప్డేట్స్ మీరు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి జస్ట్ హాయ్ మెసేజ్ పెట్టండి. టెలిగ్రామ్ లింక్ దొరుకుద్ది, జాయిన్ అవ్వండి. ఓకే, సో మనం కంటెంట్కి వెళ్ళిపోదాం. సో మన నేను చెప్పుకున్న దాని ప్రకారం హై వాల్టాలిటీతో నిఫ్టీ మూవ్మెంట్ జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో అది ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనం రేపటికి అనాలిసిస్ చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం. సో మార్కెట్ స్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత బాగా హై ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. తర్వాత 22,020 లెవెల్ దగ్గర ప్రైస్ మళ్ళా అక్కడి నుంచి బాగా కింద పడింది. నేను అనుకుంది అంటే 21,812 ఒకసారి టచ్ చేస్తుంది మార్కెట్ అని చెప్పి అని చెప్పడం జరిగింది అన్నట్టు వీడియోలో. బట్ అక్కడ వరకు రాలేదు. బట్ ఆ లెవెల్ అయితే పెండింగే ఉంది. ఎప్పుడైతే 22,185 దగ్గర బాగా మార్కెట్ సస్టైన్ అయ్యి పైన సస్టైన్ కాలేకపోతా ఉండి ఎట్లయినా కిందకు వచ్చింది. కాబట్టి నెక్స్ట్ లెవెల్ అయితే అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది 21,812 అయితే ఈ వీక్లో అంటే కాంట్రాక్ట్ స్టార్ట్ అయినాయి కదా, నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడే వరకు ఏదో ఒక రోజు డెఫినెట్గా 21,812 అనేది టచ్ చేసిన తర్వాతే ఫర్దర్ ర్యాలీ, అది అప్ సైడ్ కంటిన్యూషన్ ర్యాలీ లేకపోతే డౌన్ సైడ్ కంటిన్యూషన్ ర్యాలీ అనేది కన్ఫామ్ అవుతుంది. 21,812ని మన మార్కెట్ టచ్ చేసిన తర్వాత. సో ఫైనల్గా చూస్తే మార్కెట్ అయితే డే హైని క్రియేట్ చేస్తూ ప్రీవియస్ క్రియేట్ చేసిన డే హై పైనే క్లోజ్ అయింది. అయితే ప్రీవియస్ అయితే అదే పర్టికులర్ పాయింట్లో అంటే 22,050 అనుకుందాం. సో ఆ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్లో ఒక ఫ్లక్చువేట్ అవుతూ ఆ లెవెల్ దాటే మార్కెట్కి బాగా కింద పడింది మార్కెట్ కాబట్టి. సో అక్కడ వరకు వెళ్ళింది ఒకసారి టచ్ చేయడానికి. ఎనీవే రేపటికి మనం తీసుకుందాము. కంప్లీట్గా మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోకి రావాలి అంటే అది ఎందుకనంటే పాయింట్ రేపు నుంచి కాంట్రాక్ట్లు కొత్తవి స్టార్ట్ అవుతాయి కాబట్టి మార్కెట్లో మూడ్ ఏ విధంగా ఉంది అనే విషయం కూడా రేపు అర్థమవుతుంది. సో ఈ వీక్లో కనుక మనకి 1-2% కనుక రేజ్ కనుక జరిగితే మాత్రం మనం అనుకున్న ఇంతకుముందు చెప్పుకున్న 22,350 లెవెల్ అయితే డెఫినెట్గా రీచ్ అవ్వడానికి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఉంటే 300 పాయింట్లు అన్నమాట. ఓకే, బట్ ఎలా ఉంటుంది అనే విషయం మనకి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 1 అవర్ అయిన తర్వాత కానీ మనకు తెలియదు మార్కెట్లో మూమెంటము అయితే డౌన్ సైడా అప్ సైడ్ అనే విషయము. సో రేపటికి మనం తీసుకుందాము నిఫ్టీలో 22,081ని మనం తీసుకుందాం. సో మార్కెట్ సైకాలజీ ఆలోచిస్తే మార్కెట్ డ్రాగిస్ట్గా పడిన తర్వాత ఎక్కువ మంది పుట్లు కోసం చూస్తారు. సో పుట్లలో మనకి ప్రాఫిట్లు వస్తాయి అని చెప్పి సో దట్ ఏం చేశారు, గ్యాప్ డౌన్ చేశారు. వాళ్ళకందరికీ కొంత ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రేజ్ జరిగింది. మళ్ళీ వెంటనే అంటే రేజ్ ఎప్పుడైతే జరిగిందో మార్కెట్లో బయ్యింగ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు. ఓకే, సో ఇక్కడ నుంచి బయ్యింగ్ రాకుండా మార్కెట్ మళ్ళీ కొట్టింది, కిందకి వచ్చింది. బయ్యింగ్ జరగకుండా అంటే మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్లకుండా మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మార్కెట్ ఫైనల్గా ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పడిందో అక్కడ పైన క్లోజ్ అయిందంటే దట్ ఈస్ ద ఇండికేషన్ ప్రాబబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుందనే విషయం మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇనిషియల్గా మనం పెట్టుకుంటే 22,081.80 అనేది మనం రేపటికి రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుందాం. అలాగే సపోర్ట్ లెవెల్ అంటే 21,900ని మనం సపోర్ట్ లెవెల్ కింద తీసుకుందాము. ఈ లెవెల్స్ ప్రకారం కాకుండా రిమైనింగ్ ఏదన్నా ఫర్దర్గా ఇంకోటి మనకి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే హెవీ గ్యాప్ డౌన్ కానీ హెవీ గ్యాప్ అప్ కానీ అయితే అప్పుడు మనం టెలిగ్రామ్ ఛానల్లో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇద్దాము. రేపు డెఫినెట్గా ఒక షార్ట్స్ కూడా చేసి పెడతాను. రేపు మార్నింగ్ 1 అవర్లో షార్ట్ కూడా వస్తుంది మార్కెట్ మూమెంటంను బట్టి ప్రొడక్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ తెలుసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనం అనుకున్న 45,646 650 అనేది మనకి ఫస్ట్ ఇనిషియల్గా సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. ప్రైస్
50% కంటే ఎక్కువ రిజెక్ట్ కాలేదు. బట్ నెక్స్ట్ క్యాండిడేట్ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్, అది కూడా ఇన్సైడర్ క్యాండిల్ ఏర్పడింది కాబట్టి మార్కెట్లో అంత మూమెంట్ వచ్చింది. నేను పాత వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉన్నాను, ఎప్పుడైనా సరే మార్కెట్ డే హైలో ట్రేడ్ అవుతున్నా, డేలో ట్రేడ్ అవుతున్నా, నెక్స్ట్ క్యాండిల్ కనుక ఇన్సైడర్ క్యాండిల్ కనుక ఏర్పడితే అటువంటి ఆపర్చునిటీని మిస్ చేయదు. ట్రేడింగ్ చేయాల్సిన వాళ్ళు అటువంటి పర్టికులర్ టైంలో, అంటే లైక్ మనకి అవుట్ ఆఫ్ 22 ట్రేడింగ్ డేస్లు ఉంటే ఇలా డే హైలో కానీ డే లోలో కానీ ఇన్సైడర్ క్యాండిల్ ఏర్పడే విధానము మనకి ఆల్మోస్ట్ ఒక 6 to 8 days అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో 6 to 8 days ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ప్రాపర్గా స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్లు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఫస్ట్ అది ట్రై చేయండి. దాని మీద ట్రై చేసిన తర్వాత ఒక 6 months, ఒక 8 months, లేకపోతే ఒక 1 year అట్లా, అంత టైం అయితే ఎవరు ఇవ్వరు మార్కెట్లో. సో 6 months చేయండి, ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతుంది, ఏ విధంగా మార్కెట్ యొక్క మూమెంట్ జరుగుతుంది ఆ ఇన్సైడర్ క్యాండిల్ పడిన తర్వాత అని. ఓకే, నెక్స్ట్ మనము ఏదైతే మూమెంటం అనుకుంటున్నామో 45,640-650 లెవెల్ దాటి మార్కెట్ వెళ్ళింది. అలాగే మళ్ళీ ఇది కూడా చూస్తే మనకి ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గరే మార్కెట్ అంటే ఆ లెవెల్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఫాస్ట్గా కింద పడి ఇంకా కింద పడి మళ్ళీ రిట్రేస్ అయ్యాడు. అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చే లెవెల్ ఇది ఆల్రెడీ చెప్పాము, కింద ఒక లెవెల్ చెప్పాము 45,350. ఇప్పుడు వచ్చేసి మార్కెట్ 46,300 దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి అదే లెవెల్ నుంచి కూడా మార్కెట్ పడింది కాబట్టి ఈ లెవెల్ కనుక రేపు దాటకుండా, అంటే లైక్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, అంటే 46,100 కానీ 46,000 కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో మార్కెట్ ఇప్పుడే ఇంకా పైకి వెళ్ళదు అనే పాయింట్ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, వినిపిస్తుంది అన్నమాట. అందుకని మనం ఏం చేద్దామంటే కొద్దిగా మనం ఇనిషియల్గా రెసిస్టెన్స్ లెవెల్ పెట్టుకోవాలంటే దీని ఈ లెవెల్ని 46,400ని మనం రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం పెట్టుకోవచ్చు. రేపటికి ప్రైస్ రిజెక్ట్ అయినా కూడా ఇక్కడ నుంచి మనకి ఫాల్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో అప్పుడు 46,400 కనుక నిజంగా రీచ్ అయ్యి 50% కంటే ఎక్కువ ప్రైస్ కనుక రిజెక్ట్ అయ్యింది ఒక 15 నిమిషాల క్యాండిల్లో అనుకుంటే మాత్రం మనకి ఇక్కడ నుంచి మళ్ళీ 45,350 అంటే 1,000 points మనకి మంచి ఆపర్చునిటీ ఇవ్వడానికి మార్కెట్ ప్రయత్నం చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైతే సెల్లర్ ఆపర్చునిటీ ఉందో ఆ సెల్లర్స్ ఆపర్చునిటీ తీసుకున్నారు, అలాగే బయ్యింగ్ ఎక్కడి నుంచి అయితే రావాల్సి ఉందో అక్కడి నుంచి బయ్యర్స్ కూడా తీసుకున్నారు కాబట్టి ఒక డైరెక్షనల్ మూవ్ అయితే డెఫినెట్గా మార్కెట్లో మనం ప్రొడక్ట్ చేయొచ్చు అన్నమాట. సపోర్ట్ కింద తీసుకుందాము 46,000 సపోర్ట్, 46,000. సో ఏ విధంగా యాక్టివిటీ చేయాలని మీకు తెలుసు కదా. నెక్స్ట్ మనం సెన్సెక్స్లోకి వెళ్ళిపోతున్నాం. సెన్సెక్స్లోకి వెళ్ళే ముందు మనం డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. సో సెన్సెక్స్లో ఒక ట్రెండ్ లైన్ వేసిన తర్వాత ఆ ట్రెండ్ లైన్ కిందే క్లోజ్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ డే యొక్క క్యాండిల్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కింద మనం తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఒక ట్రెండ్ లైన్ కింద అంటే ఒక క్లోజింగ్ డే రోజు, అంటే ఈరోజు క్లోజింగ్ కదా, క్లోజింగ్ డే రోజు అలా ఆ విధమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి ఈరోజు యొక్క క్యాండిల్ ఇంపార్టెంట్ లెవెల్ కింద పెట్టుకోవాలి. ఈరోజు యొక్క క్యాండిల్ యొక్క రేంజ్ చూస్తే మనకి 7:30 లో వచ్చేసి 72,100 వేసుకుంటే 6:30 ఉందన్నమాట ఈరోజు యొక్క రేంజ్. ఆ 6:30 అంటే ఈరోజు యొక్క రేంజ్ ఈ క్యాండిల్ ఈరోజు యొక్క హై ఏదైతే ఉందో హై పైన వెళ్తే అటు 1:1 అంటే ఈ రేంజ్ యొక్క పాయింట్స్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంది. అలాగే 1:2 కూడా పాసిబిలిటీ ఉంది. అంటే ఒకవేళ ఈరోజు హైది చేసిన ఆయన హై పైన కనుక 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే డెఫినెట్గా మార్కెట్ యొక్క ర్యాలీ మనకి పై వైపు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది అన్నమాట. ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఇలా వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ లెవెల్ దాటిందంటే మార్కెట్లో కొద్దిగా కొత్త హైని కూడా క్రియేట్ చేయడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఈరోజు హైని కనుక మార్కెట్ రేపు బ్రేక్ చేయకుండా ప్రైస్ మళ్ళీ అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి లోను బ్రేక్ చేస్తుందంటే కూడా మనకి ఈ క్యాండిల్ యొక్క రేంజ్ 1:2 అంటే కింద సైడ్ అయినా సరే 1:2 అలాగే పై సైడ్ అయినా 1:2కి అయితే ఎక్కువ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మార్కెట్లో సైకాలజీ ప్రకారం ఆలోచిస్తే మార్కెట్ మూమెంటం ఓవరాల్గా అప్సైడే ఉంది కాబట్టి ప్రాబబిలిటీ అప్సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రతిసారి హయ్యర్ లెవెల్లో ప్రైస్ అనేది బాగా అంటే సెల్లర్స్ అనేది మార్కెట్ని ప్రైస్ని కింద పడేయడానికి ఎక్కువ చూస్తున్నారు కాబట్టి సో అటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈరోజు హై పైన 30 మినిట్స్ ఫస్ట్ 30 మినిట్స్ కన్నా మార్కెట్ హోల్డ్ చేసిందంటే మాత్రం డ్యామ్ షూర్గా రేజ్ అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూద్దాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ప్రజెంట్ ఇక్కడైతే పైన క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది కానీ ఓవరాల్గా మనం డేని బట్టే మనం ట్రెండ్ లైన్ వేసాం కాబట్టి దాన్నే మనం క్రైటీరియా కింద తీసుకుందాం. సో ఓవరాల్గా చూస్తే దీంట్లో చూడండి మార్కెట్ ఈ పర్టికులర్ లెవెల్
73,250 అక్కడి నుంచి పడింది, మళ్ళీ వెళ్ళి సస్టైన్ కాలేదు, సపోర్ట్ తీసుకుంది, వెళ్ళలేకపోయింది కాబట్టి కొత్త లోన్ క్రియేట్ చేయాలి. సో ఈరోజు యాజ్టీజ్గా మనకి ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఉందో ఆ లో లెవెల్ దగ్గరే మార్కెట్ మళ్ళీ వచ్చి అదే లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ట్రై చేస్తుంది మార్కెట్. సో ఇంపార్టెంట్ కింద మనం ఏదైతే చెప్పుకోవాలనుకుంటే మాత్రము ఈరోజు హై అనేది గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక్కొక్కసారి గమనించండి, మార్కెట్ ఒక బ్రేక్అవుట్ జరిగిన తర్వాత కొత్త హైని క్రియేట్ చేసింది, రైట్? సస్టైన్ కాలేదు. సో సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, ఇన్ని రెండు సార్లు సపోర్ట్ తీసుకున్నా కూడా ఈ హైని బ్రేక్ చేయలేదు కాబట్టి ప్రాబబిలిటీ ఏంటంటే బ్రేక్ చేస్తే డెఫినెట్గా మార్కెట్ బ్రేక్ చేయాలి. ఒకవేళ అది చేయలేని పక్షంలో ప్రైస్ రిజెక్షన్ ఇన్సైడర్ క్యాండిల్ కానీ లేదా ట్వీజర్ క్యాండిల్ కానీ ఏదైనా మళ్ళీ 73,250 లెవెల్ దగ్గర జరిగితే మళ్ళీ మార్కెట్లో కొద్దిగా ఫాల్ అయితే మనం చూస్తాము. సో రేజ్ ఎలా జరగాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ మనం సపోర్ట్ కింద తీసుకుంటే 22,250 మనం సపోర్ట్ కింద తీసుకుందాం. రేపటికి సపోర్ట్ కింద మార్కెట్ ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయిందంటే బేరిష్ మూవ్ అనేది డెఫినెట్గా మార్కెట్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి బయ్యర్ వెళ్ళారు కాబట్టి ఇక్కడ నుంచి బయ్యర్ వెళ్లకుండా సెల్లర్స్ చేతిలోకి వచ్చింది అంటే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ కింద తీసుకుంటే లైక్ ఈ పట్లో లెవెల్ని మనం రెసిస్టెన్స్ కింద తీసుకున్నాము 72,850 రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్ 72,250 అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.